వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ హవా. రిపబ్లికన్ టీవీ సీ వాటర్ సర్వే రిపోర్ట్. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 140 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. రిపబ్లిక్ టీవీ సీ వాటర్స్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు గాను వైసీపీ 20 స్థానాలు గెలుచుకుంటుందని, టీడీపీ 5 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే తేల్చింది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. దీన్ని బట్టి వైసీపీ 140 సీట్లలో సత్తా చూపే అవకాశం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఓట్ల శాతంలోనూ టీడీపీ వైసీపీ మధ్య భారీగా తేడా ఉంది. వైసీపీ ఓట్ల శాతం 41.2 ఉండగా టీడీపీకి 31.2% ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ బీజేపీలకు ఏపీలో ఒక్క లోక్సభ స్థానం కూడా దక్కే అవకాశం లేదని తేల్చింది. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ కూటమి స్వల్పంగా పైచేయి సాధించిందని రిపబ్లిక్ టీవీ వివరించింది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరిగితే మహాకూటమికి 8 స్థానాలు, టీఆర్ఎస్కు 7 ఎంపీ స్థానాలు దక్కుతాయి. ఎంఐఎంకు 1, బీజేపీకి 1 స్థానం వస్తాయని వివరించింది. అయితే డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉండవచ్చునని రిపబ్లిక్ టీవీ అభిప్రాయపడింది. లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 30.4% ఓట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 32.2%, బీజేపీ 19%, ఏఎంఐఎం 3.9% ఓట్లు సాధిస్తాయని సర్వే వివరించింది. దేశం మొత్తం మీద చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 241 లోక్సభ స్థానాలు దక్కుతాయని, సాధారణ మెజారిటీ 272 కొద్ది దూరంలో ఎన్డీఏ నిలిచిపోనుందని తెలిపింది. 2014 ఎన్నికల్లో 282 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 21 స్థానాలను కోల్పోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 118 స్థానాలను ఈసారి సాధించబోతోందని, అయితే ఎన్డీఏ యూపీఏకి సమాన దూరం పాటిస్తున్న ఇతర ప్రాంతీయ పార్టీలదే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో హవా నడమనుంది. అయితే ఎన్డీఏ యూపీఏకు సమదూరం పాటిస్తున్న ఇతర ప్రాంతీయ పార్టీలదే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో హవా నడమనుంది. ఇతర ప్రాంతీయ పార్టీలు ఏకంగా 163 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నాయని ఆ సర్వే వెల్లడించింది.